తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయులను అన్ని విధాలుగా ఆదుకోవడం ఎంతో హర్షణీయమని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవిరాజు అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో స్కూల్స్ మూతబడ్డంతో ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఉపాధి కోల్పోయారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతి ఒక్క ప్రైవేట్ టీచర్కు 2000 రూపాయలు మరియు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. ఇందులో భాగంగానే వేములవాడ పట్టణంలోని ప్రైవేట్ టీచర్లకు 25 కిలోల సన్నబియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ మునీందర్, ఎంఈఓ బన్నాజీ, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు, రాజేందర్, కౌన్సిలర్లు ముప్పిడి సునంద శ్రీనివాస్, అన్నారం ఉమారాణి శ్రీనివాస్, ప్రైవేట్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రెడ్డి గారు మరి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఏంటంటే, మరి కరోనా విజృంభిస్తుంది కాబట్టి మరి పాఠశాల పని ఈరోజు వాటిని మరి మన స్థానిక వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు, స్థానిక ఎంఈఓ గారు, స్థానిక ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు పంపిణీ చేయడం జరిగింది. నిన్నటి రోజు అందరికీ కూడా డబ్బులు కూడా జమ అవడం జరిగింది. మరి విషయాన్ని హర్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ఈ సహాయాన్ని కొంచెం ఆర్థిక సహాయం చిన్నదే అయినప్పటికీ కొంచెం దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి